ఇల్లు పట్టిన వెధవాడపడుచు ఈ కథను రచించిన వారు శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఈ కథలో అతను స్వయంగా చూసి అనుభవించిన ఘటనలన్నీ ఇందులో అన్యాపదేశంగా పొందుపరిచారు. ఆనాటి సంఘంలో బ్రాహ్మణ కుటుంబాలలో ఒకరిద్దరు వితంతు కుమార్తెలు పుట్టింటికి చేరటం వారి పట్ల జాలితో కాదనలేక తల్లిదండ్రులు వారికి ఇంటి పెత్తనం ఇవ్వటం, దానిని దుర్వినియోగపరుచుకొని ఇంటి కోడళ్లను వారు పెట్టే ఆరళ్ళు చెప్పనలవి కానివి, తద్వారా కుటుంబాల విచ్చిత్తికి వారిలోని అసూయాద్వేషాలు ఎలా కారణభూతాలవుతాయో ఈ కథలో ఎంతో శక్తివంతంగా శ్రీపాదవారు నిరూపించారు. ఈ కథ ద్వారా ఆనాటి సాంఘిక పరిస్థితులను మనం తెలుసుకోవచ్చు. ఒరే తమ్ముడు, సాయంత్రం 5 గంటల వేళ గాది సావిట్లో చలపతిరావు నెత్తిమీద చమురు పెడుతూ ఇలా అందుకుంది బుచ్చమ్మ. 10 మాటలు చెబుతుందేమిటి ఈ పిచ్చిముండా అనుకోకే, నువ్వు చిన్నవాడవు, ఆటలు పాటలు తప్ప సంసారం అంటే ఏమిటో ఇప్పటికీ ఎరగవు. నేనా పెద్దదాన్ని, పైగా నాకు పిల్ల పీచా, అసలు మొగుణ్ణే ఎరగనైతిని కనుక నాకు తమ్ముడవైనా నువ్వే, కొడుకువైనా నువ్వే, కూతురువైనా నువ్వే, నలుసంత చెల్లెలైనా లేదు కదా, కనుక నా ముద్దు ముచ్చట్లన్నీ నీ మూలంగానే తీరాలి, అందుకోసం చెబుతున్నాను, బాగా విను. కానైతే పంచశిఖలతో ఉండగానే నీకు పెళ్లి కావటం బాగానే ఉంది, కానీ జోగమ్మ ఇంత త్వరగా కాపరానికి వస్తుందని మేమెవాళ్ళము అనుకోలేదు. మొన్నటి పిల్ల కాదుట్రా, తల్లివెంపు సంప్రదాయాన్ని బట్టి అలా బొబ్బిల్లాగా ఉంది, కానీ 16 ఏళ్ళు వెళ్ళాయో వెడతాయోరా ఇంకాను. ఇంతకీ కోడలు కాపరానికి రావటం అమ్మ కళ్ళతో చూసుకుంది. ఒక్కగానొక్క కొడుకువైనా అమ్మకి ముచ్చట్లు బాగానే తీరాయి. 30 ఎకరాల భూమి, పెట్టిలాంటి ఇల్లు, చదువు లేకపోతే పోయింది, ఏం లోటు నీకు? కాలు మీద కాలు వేసు కూర్చున్నా 10 తరాల దాకా సరిపోతుంది నీ వాళ్ళకి. గతిలేని వాడవా ఏమిటి? ఎండా వాన అనకుండా పుస్తకాలు మోసుకుంటూ ఈ స్కూళ్ళమ్మట తిరగడానికి? బతికి ఉన్నంతకాలము నిన్ను కనిపెట్టుకు ఉంటాను కదా నేను. చూడు తమ్ముడు, ఇల్లు పట్టాను, నువ్వు నిస్సాకారంగా చూసావంటే నా ప్రాణాలు ఎగించిపోతాయి సుమా. నీకు నేనంటే భయభక్తులు ఎక్కువే, ఆ సంగతి నాకు బాగానే తెలుసు. అయినా దిక్కుమాలిన అనుమానం అలా ఏడిపిస్తుంది. మన వంశంలో మగాళ్ళు పెళ్ళాలకి లొంగి ఉండడం ఎప్పుడూ లేదు. ఛ, అదేం బతుకు తమ్ముడు, ఎక్కడ్నుంచో గాలికి కొట్టుకు వచ్చిన ఆడదా పెత్తనం చేయటం. మన తాతకి 2 ఆడబడుచులు ఉండేవారుట. నాయనమ్మని ఒకచోట కూర్చోపెట్టి ఇల్లంతా వాళ్లే నిర్వహించేవారుట. భోజనం చెయ్యటము, గుళ్ళోకి వెళ్ళి స్వాముల వారి ఉపదేశం వింటూ కూర్చోడము తప్ప ఏమీ కలగజేసుకునేవాడు కాడుట తాతయ్య. సరే, నాన్న సంగతి నువ్వు వెరిగిందే కదా, మొన్నటిదాకా పెత్తనం అంతా అత్తదే కదా. అత్త నన్ను కన్న కూతుర్ని చూసుకున్నట్టు చూసింది, సంసార రహస్యాలన్నీ నాకే చెప్పింది. పోతూ పోతూ తాళాలు నా చేతిలో ఉంచింది, కానీ నాన్నకిచ్చిందా మరి? ఆవిడ నాకు ఎలాంటి రహస్యాలు చెప్పిందనుకున్నావు? ఇంటి గుట్టు బ్రహ్మకైనా చెప్పనని, కుటుంబ మర్యాద సంప్రదాయము నిలబెడతానని నా చేత ఎన్ని మాటలు చేతిలో చెయ్యి వేయించుకుందనుకున్నావు? ఇవాళ నేను హరి అంటాననుకో, ఇక ఈ కొంప ఎందుకైనా పనికొస్తుందా? లేకపోతే నేను నా అత్తవారి ఇంటికి వెళ్ళిపోతాననుకో, ఈ ఇంటికేసి ఎవరైనా తొంగి చూస్తారా? ఇదంతా నువ్వు ఎరుగుదువు, అయినా ముందు జాగ్రత్త కోసం చెబుతున్నాను, మరేమీ లేదు. చేబోల వారి ఆడాళ్ళు కజ్జాకోర్లు, పైపెచ్చు నీ అత్తగారు చింతావారి ఆడబడుచు కూడాను నెలకి 150 రూపాయలు తెస్తాడన్న మాటే గాని అన్నీ పెళ్ళంగారి చేతిలో పోయటమే కదా. నీ మామగారు పాపం కాస్తేనా పెత్తనం అంటూ ఉందా ఆ బ్రాహ్మడికి? నీ పెళ్ళ అన్ని విధాలా తల్లిని పుణికి పుచ్చుకుంది, ముది మాటలు అదీని. బావమరిది పోయినప్పుడు చూసా అంతాను, కావలసిన వాళ్ళు కదా అని పుట్టెడు దుఃఖంలో ఉన్నారు పోనీ కదా అని. అక్కడ ఉన్న 10 రోజులు వండి పెట్టాను కాదు, తల్లి దుఃఖంతో పడి ఉండేది పోనీ అనుకో. తనేనా కాస్త సాయం కావచ్చునా నాకు? అదేం చదువో గాని అస్తమానము పుస్తకం చేత్తో పట్టు కూర్చునిది. ఎలా మానగలిగిందో ఆ 10 రోజులు? ఆర్మణి మాత్రం ముట్టుకోలేదు. ఆడబడుచు పీనుగు నవ్వుదున ఈడు వచ్చిన పిల్ల కదా, కాస్త ఆసరా కాకూడదు, రాత్రిపూటైనా వంట చెయ్యకూడదు, చెప్పు తమ్ముడు. ఛే, ఎప్పుడు వెళ్ళిపోతానా అనిపించనా నాకు? నువ్వు చిన్నవాడవు అంచేత ఇంతగా చెప్తున్నాను. 1000 కళ్ళతో నేను కనిపెడుతూనే ఉంటాను. అయినా చానువిచ్చావంటే నెత్తెక్కుతుంది సుమా. నువ్వంటే భయభక్తులు ఉండేలాగా మసలుకోవాలి, నేనంటే గడగడలాడేలాగా చూస్తూ ఉండాలి. నువ్వు నాన్న వెర్రిబాగులవాడని, నేను మనోవర్తి మనిషిని కదా అని నిన్ను లోపు చేసుకోమని ఇదివరకే చెప్పి ఉంటుంది తల్లి. అబ్బో, ఆ మాటకి వస్తే అసలు నీ పెళ్ళామే నెల్లూరి నెరజానల రకం. అవతల పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మనకెందుకని దేనికైనా కసింతైనా నదురు బెదురు ఉందనుకున్నావా మనిషికి? నువ్వు వేషాలంటే సరదా పడతావని అదని ఇదని నగలకి పురమాయిస్తుంది. విన్నావు సుమా? అంత కావలిస్తే అక్కడి నుంచి తెచ్చుకోమను డబ్బు. తను ఒక్కరితే కాదు వారికి బిడ్డ, అక్కడి ఆస్తి అంతా ఇక తనకి వచ్చేదే కాదు. ఇంతెందుకు అడిగి దిక్కులేక కానీ అయినా 150 రూపాయల జీతము ఏమైపోతుందో చెప్పమను. కాఫీలు కాఫీలు కాఫీలు, పొద్దున్న మధ్యాహ్నము ఏక కాఫీలే. నాకు ఆ కాఫీ చూస్తే కుడితిలాగా యాక్. మన ఇంటికి వచ్చాక నీ పెళ్ళం కాఫీ పుచ్చుకుందంటే మనం గుడ్డిగవ్వకి మారం సుమా నాయన. నువ్వు ఆ కాఫీ రుచిలో పడిపోయావంటే ఇక దాని చేతిలో ఇరుక్కున్నావన్నమాటే సుమా. బుచ్చమ్మ ఇలాగా చాలా సంగతులు చెప్పింది, చాలా దూరం కూడా చెప్పింది. కానీ చలపతిరావు దేనికి జవాబు చెప్పలేదు. ఈ మాటలు వింటూ ఉంటే అతనికి ఒక పంటి కింద తీపి, ఒక పంటి కింద చేదు పడ్డట్టుంది. దాంతో ముసిముసి నవ్వులు నవ్వుతూ కొంతసేపు, సిగ్గుపడి కొంతసేపు, ఏమీ తోచక కొంతసేపు, తోచిన మాట పైకి అనేస్తే మొట్టిపోతుందేమో అని కొంతసేపు అతను ఊరుకున్నాడు. అది గ్రహించి బుచ్చమ్మ, ఇది బాగా విను అని ఒకటి, ఇది ముఖ్యమైంది సుమా అని ఇంకొకటి, ఇది మరిచిపోయావు సుమా అని మరొకటి, ఇలాగా మరికొన్ని సంగతులు కూడా చెప్పి తమ్ముడు నా మాటే వింటాడు అని ధైర్యం వహించి చివరికి ఊరుకుంది. 6:15కి తలంటు పూర్తి అయింది. మరో 10 నిమిషాలకి అతను పొడిబట్ట కట్టుకోవటము, ఆమె జుట్టు చిక్కు తీసి బొట్టు పెట్టడము కూడా అయిపోయింది. తర్వాత ఇంకేమిటి చెయ్యడం అని ఆలోచిస్తూ అతను కవాచీ బల్ల దగ్గర నించుని ఉండగా ఆమె వచ్చి ఎందుకో చెప్పకుండా చెయ్యి చాపమని ఒక అర్ధన చేతిలో పెట్టి, కాఫీ హోటల్కి వెళ్ళి దర్జాగా అరకప్పు కాఫీ పుచ్చుకో, పెళ్ళాం వచ్చేటప్పటికి ముఖం వాచినట్టు ఇంటో ఎదురుగా కూర్చుని ఉండకూడదు నాయనా. గోదావరి గట్టే కోటిలింగాల దాకా షికారు వెళ్ళి సావకాశంగా 8:00కో 8:30కో రా అని చెబుతూ జబ్బ పట్టుకుని వీధిలోనికి పంపేసింది. జగ్గయ్య సాయంత్రం 7 గంటల బండి మీద జోగమ్మని తీసుకువచ్చాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి తన ఇంట్లో పునిస్త్రీ పడుచు మసలబోతూ ఉన్నందుకు బ్రహ్మానందపడిపోతూ మహాలక్ష్మినిలాగా తాను తన కోడల్ని తీసుకురావడం వీధిలో నలుగురు చూడాలని అతను మహా అనుకున్నాడు. కానీ ఆ బండి చీకటి పడితే గాని వచ్చేది కాకపోయింది. దీనికి సాయం ఆ వేళ 1/2 గంట లేటు కూడాను. కాగా అప్పటికి బాగా చీకటి పడింది. తన ముచ్చట అంతా ఇలాగ పూర్వపక్షం అయిపోవడం వల్ల బండి గుమ్మంలో ఆగడం తర్వాయిగా దిగి అతను లోపలికి వెళ్ళిపోయాడు. వచ్చావా అంటూ బుచ్చమ్మ బండి దగ్గరికే వచ్చి చెయ్యి పట్టుకు దింపుతుందని గుమ్మంలో అడుగు పెట్టేటప్పటికీ ఏ ఇరుగు పొరుగు పిల్లనో తీసుకువచ్చి ఎర్ర అక్షింతలు పచ్చాక్షింతలు దిగతుడిపించి కాళ్ల మీద నీళ్లు పోయించి ఇంట్లోకి తీసుకువెడుతుందని అనుకుంటూ వచ్చింది పాపం జోగమ్మ. కానీ 4-5 నిమిషాలు చూసినా బండి దగ్గరికి ఎవరూ రాలేదు. పోనీ గుమ్మంలో నించున్నారేమో అని ముందు వైపు నుంచి తొంగి చూసింది. కానీ ఎవరూ కనపడలేదు. అందుకు చిన్నబుచ్చుకుని దిగలేక బండి దిగి ఉసూరుమంటూ తర్వాత మెల్లిగా వెళ్ళిందామె. మండువా అంచున నించుని జగ్గయ్య బండివాడ తెచ్చిన సామాను దక్షిణపు గదిగుమ్మంలో పెట్టిస్తున్నాడు. సిమెంటు బొమ్మలాగా బుచ్చమ్మ పడమటింటి గుమ్మంలో నించుని ఉంది. లోపలికి వచ్చాకైనా ఆమె పలకరించకపోవడం చూసి జోగమ్మ మరీ ఇదైపోయి ఉత్తరపు గది గుమ్మం దగ్గర నిలబడిపోయింది. ఎక్కడా మాట వినపడకపోవటం జగ్గయ్యకు కూడా వింతగానే ఉంది. కానీ ఆశాభంగం వల్ల ఎలాగో అయిపోయి ఉండి అతను విషయం గ్రహించలేకపోయాడు. సామానంతా తేవడం అయిపోయింది. అనా ఎక్కువ పుచ్చుకున్నావురా అబ్బి, అయితేలే పట్టుకుపో, కళ్ళుపాకలో తగలయ్యాక ఇది ఇంటికి పట్టుకుపోయి గుర్రానికి పెట్టి నువ్వు పిల్లలు లక్షణంగా తినండి అని చెబుతూ బొడ్డు కొంగున ఉన్న మూట విప్పి జగ్గయ్య బండివాడి చేతిలో పావలా కాసు పడేశాడు. సామాను లెక్క చూసుకోండి బాబయ్య అంటూ బండివాడు వెళ్ళిపోయాక కొంత ప్రకృతిలో పడి అబ్బాయి కనబడ్డేమే అని అడిగాడు జగ్గయ్య. గుర్రబండి అయితే మాత్రం పేటకి పావలా ఏమిటి అంటూ సాగదీసుకుంది బుచ్చమ్మ. అబ్బాయేడే అని మళ్ళీ అడిగాడతను. ఇంటో లేడు. ఎక్కడికి పంపావు? నేను పంపానా? కళ్ళు చికిలించుకుని పోనీ ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు జగ్గయ్య. నేను చూశానా అని కొంచెం కరుగ్గా ఎదురడిగింది బుచ్చమ్మ. ఎంతసేపు అయింది వెళ్ళి? ఏమో నాన్న. భోజనం చేశాడా? లేదు. అతనికేమీ పాలు పోలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఎవరితో తిరుగుతున్నాడో అని స్వాగతంగానే అనుకున్నాడు. కానీ మాట మాత్రం పైకి వచ్చేసింది. ఇప్పుడే తల అంటుకున్నాడు. చల్లగాలి కోసం ఏ గోదావరి గట్టుకో ఏ మ్యూజియం తోటకో షికారు వెళ్ళి ఉంటాడు. వెళితే మాత్రం భోజనాల వేళకైనా రాకుండా అక్కడే కూర్చుంటాడా ఏమిటి? నువ్వు గోదావరికి వెళ్ళిరా, లేకపోతే నేను నీళ్లు తోడతాను నోతికి, పద అని బుచ్చమ్మ సాచేసి చెప్పింది. కానీ ఎవళ్లతో తిరుగుతున్నాడో అనే మాట తన చెవుల్లో రింగు రింగుమనగా జోగమ్మ ఉలిక్కి పడిపోయింది. తర్వాత ఒక్క క్షణం అలాగే నించుని చివరికి అని ఒక్క అంగ వీధికేసి వేసి సామాను గదిలో సర్దుకోవమ్మా అని కోడలికి చెప్పి జగ్గయ్య చరచరా గోదావరికి వెళ్ళిపోయాడు. ఇక వాకిట్లో మరదలు ఆడపడుచు మిగిలారు. వెలగలేక వెలుగుతూ ఉన్న బుడ్డిదీపం కాంతి ఆ ఇద్దరి కళ్ళల్లోనూ తళుక్కుమంది. ప్రౌఢిమ చాలక ఏమిటి వాలకం అని జోగమ్మ ఆలోచనలో పడగా మామగారు చెప్పేదాకా అలా బొమ్మలాగా నించోవాలి కామోసు, అదంతా సిగ్గు కామోసు, బాగానే ఉంది అని వినపడనట్టు సాగతీసుకుని మూతి ముడుచుకుని ఒక్క అంగలో బుచ్చమ్మ వంటింట్లో వెళ్ళి పడింది. మరో 10 నిమిషాలకి ఇంటికి వచ్చి అబ్బాయి వచ్చాడా అని అడుగుతూనే జగ్గయ్య లోపల అడుగు పెట్టాడు. ఉలిక్కిపడి లేదని చెప్పింది జోగమ్మ. వడ్డిస్తున్నాను అని వంటింటో నుంచే కేక వేసింది బుచ్చమ్మ. అబ్బాయి వచ్చేదాకా ఉండడమా ముందు భోజనం చెయ్యటమా అని ఆలోచిస్తూ జగ్గయ్య పట్టుపంచ కట్టుకునేటప్పటికీ ఆకలి చెయ్యి పట్టుకుని భోజనాల వసారాలోకి లాక్కుపోయి పీట మీద కూలేసింది. జోగమ్మకి ఆ చెంటలో పొద్దున్న 9ంటికి తిన్న మెతుకులు కావలసినప్పుడు దారిలో తినమని తల్లి జంతికలిచ్చింది. కానీ మేలు పడవలో ఉన్నంతసేపు మూట మామగారి దగ్గర ఉండిపోవడం వల్ల, నిడదవోలు స్టేషన్లో జనసమ్మర్దం ఎక్కువగా ఉండడం వల్ల వాటిని తలుచుకొని గుటకలు మింగుతూనే ఆమె కాలం గడిపింది. ఈ సంగతి ఏమీ ఎరగని జగ్గయ్య స్టేషన్లో అరటిపళ్ళు కొనమంటావా అంటూ బేరం చేశాడు. కానీ మొగమాట పడిపోయి ఆమె వద్దు కాక వద్దనేసింది. మొత్తానికి రాజమహేంద్రవరం వచ్చాక అడిగి పుచ్చుకునేదాకా ఆమె పచ్చి మంచినీళ్ళైనా ఎరగదు. చలపతి 8:30కి వచ్చాడు. నీరసం వల్ల గాఢ నిద్ర పట్టగా జోగమ్మ అది కూడా ఎరగదు. ఇక్కడ జోగమ్మలాగే అక్కడ ఉత్తరపు వసారాలో జగ్గయ్య కూడా గాఢ నిద్రలో ఉన్నందుకు పొంగిపోతూ ఏదో పని మీద అటూ ఇటూ తిరుగుతూ ఉన్నట్టు నటిస్తూ అందుకోసం కనిపెట్టుకుని ఉన్న బుచ్చమ్మ గభీమని ఎదురు వెళ్ళి హాల్లో అడుగుపెట్టిన వాణ్ణి వీధిలోకి తీసుకువెళ్ళి కంఠం నొక్కుంటూ నీ పెళ్ళం వచ్చిందిరా అంది. ఏది అన్నాడు చలపతి. అతను కూడా బుచ్చమ్మను అనుసరించి కంఠం నొక్కుకోవడానికే ప్రయత్నించాడు. కానీ ఉబలాటం కొద్దీ మాట కొద్దిగా గట్టిగా వచ్చేసింది. ఉత్తరపింటి గుమ్మంలో పడుకుంది. ఈ మాట చెబుతూ ఆమె ఇక గట్టిగా మాట్లాడవద్దన్నట్టు అతని పెదవులకు తగిలి తగలకుండా ఒక మాట తన చెయ్యి అడ్డుపెట్టింది. ఊహూ, ఇప్పుడు మాట్లాడించకే. ఏ లంకణాలు చేసిన వాడి మాటలాగా అతి నీరసంగా వచ్చింది ఈ మాట. తప్పు లోకువైపోవు, గదిలోకి వచ్చి అదే ముందు నిన్ను పలకరించాలి. అదా? పూటపడ్డాడు మానవుడు. పెద్దవాళ్ళు ఉండడం ఇలాగా మంచి చెడ్డ చెప్పడానికే, తెలిసిందా? ఆ చడీ చప్పుడు కాకుండా పట్టుపంచ కట్టుకు చక్కారా. అలాగే ఇద్దరు గుమ్మం దాటారు. కానీ అడ్డు వచ్చి హఠాత్తుగా ఆపేసి ఎవరైనా అడిగితే నీకు నువ్వే గోదావరి గట్టుకి షికారు వెళ్ళినట్టు చెప్పే అంది బుచ్చమ్మ. నువ్వు వెళ్ళమన్నావంటే హవ్వ అని రుంజుకుంటూ నోరు నొక్కుందామే. అలా చెబితే అదేదో గొప్ప తప్పు అయిపోతుంది కామోసు అనుకుని సరేలే అన్నాడతను. తర్వాత జోగమ్మ ఎక్కడ చూసిపోతుందో అని నక్కుతూ పిల్లిలాగా అడుగులు మెల్లిగా వేస్తూ దక్షిణపు గదిలోకి చలపతి, పడమటింటిలోకి బుచ్చమ్మ చక్కా పోయారు. బుచ్చమ్మ పీట వాల్చింది, విస్తరు వేసింది, వడ్డించింది, కంచు చెంబుతో మంచినీళ్లు పెట్టింది, వెచ్చగిల్లడం కోసం నేతి గిన్నె పొయ్యి దగ్గరగా పెట్టింది. ఒక్క క్షణం గుమ్మం కేసి ఎదురు చూసింది. కానీ ఇన్ని చేసేటప్పటికీ చలపతి మడికట్టుకు రాలేదు. వెంటనే మండువా గుమ్మంలోకి వచ్చి గదికేసి తొంగి చూసింది. అతని జాడ కనపడలేదు. ఒక్క క్షణం అయినాక మండువాలోకి వచ్చింది. అయినా లాభం లేకపోయింది. మెల్లిగా గది గుమ్మంలోకి వెళ్ళి తొంగి చూసింది. మంచానికి చేరబడి నించుని ఉన్నాడు చలపతి. జోగమ్మ కోసం ఎదురు చూస్తున్నాడతను. లేచిందా అని, వస్తోందా అని అప్పటికప్పుడే రెండు మూడు మాటలు తొంగి చూసి కూడా ఉన్నాడతను. అంచేత గుమ్మంలోకెవరో వచ్చినట్టు అలికిడి కాక కుడికాలి బొటనవేలితో గోధీని రాస్తూ చటాలున మొగం వంచేసుకున్నాడు. కానీ ఓరకంట చూశాడు. సైను పంచ కనబడింది. కింది చూపులే నిదానించి చూశాడు. బోసి కాళ్ళు కనబడ్డాయి. అనుమానిస్తూనే మొహం పైకెత్తుకుని చూశాడు. నీలునా బుచ్చమ్మ. తెల్లబోయాడు, నీరైపోయాడు. అప్పుడు బుచ్చమ్మ లోపలికి వెళ్ళి, రావే అంది. లోపలికి ఇంకా రాలేదే అది. ఇప్పుడు కాదురా, నిద్రపోతోంది కూడాను. మరెప్పుడు? భోజనం చేశాక. అయితే పద. బుచ్చమ్మ మామూలుగానే వంటింటోకి వెళ్ళిపోయింది. కానీ చలపతి పంటపంచ కట్టుకుని జోగమ్మ నిద్రపోతోంది కదా అన్న దిలాసాతో వెన్ను విరుచుకుంటూ దర్జాగా భోజనాల వసారాలోకి వెళ్ళాడు. వెళ్ళటంతోనే అతను పరిశేచన చేశాడు. బుచ్చమ్మ నెయ్యి వడ్డించబోయింది. కానీ రెక్క పట్టుకుని ఎవరో వెనక్కి లాగేస్తున్నట్టు ఆగిపోయి చురచుర చూస్తూ, కాళ్ళు కడుక్కున్నావా అంటూ మెల్లిగానే కంగారు పడుతూ అడిగింది. లేదే అని అతను కూడా మెల్లిగానే చెప్పాడు. కానీ బిక్కమొహం వేశాడు. ఇద్దరూ ఎలా ఉన్నవారు అలా పేరుకుపోయారు. ఏమిటి దారి? ఇంటికి పెద్ద దిక్కు కదా. తాను చూస్తూ ఉండి కూడా అనాచారం జరిగిపోతూ ఉంటే ఊరుకోగలదా బుచ్చమ్మ? కానీ జరిగిపోయింది. ఇక కలిసి రాదు. అయినా సంప్రదాయం నిలబెట్టవలసిన పూచి తనది కనుక ఒక్క క్షణం ఆలోచించింది. ఆమె ఆలోచించినంతసేపు విస్తరిలో ఎక్కడ ఎలా ఉన్న చెయ్యి అలాగే ఉంచేసుకుని ఆమె కేసి చూశాడతను. చివరికి బుచ్చమ్మకి అంతర్వాణి ఆదేశం ఇచ్చింది. దాంతో ఆమె కరుణించి, ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు, భోజనం చేశాక మాత్రం కాళ్ళు కడుక్కోసుమా అని ఉపదేశించి నెయ్యి మరో గరిటె ఎక్కువ వడ్డించింది. తర్వాత ఆమె మామూలుగానే మాట్లాడుతూ ఉండినా తాను మట్టుకు సంజ్ఞలతోటి వ్యవహరిస్తూ వంచిన తల ఎత్తకుండా గబగబా 4 మెతుకులు నోట్లో వేసుకుని జోగమ్మ చూడకుండా గదిలోకి వెళ్ళిపోవాలన్న ఆత్రంతో చెయ్యి మాత్రమే కడిగేసుకుని గుట్టుగా గదిలోకి వెళ్ళి ఆ సాయంత్రమే తల అంటుకుని ఉండడం వల్ల నిద్ర ముంచెత్తుకు రాగా అతి కష్టం మీద నూలు పంచ కట్టుకుని మంచాన పడ్డాడు చలపతి. అతనిలా వెళ్ళాడు. గడియారం అలా 9 కొట్టింది. జోగమ్మ ఉలిక్కిపడి లేవడము, బొట్టు పెట్టి పిలవాలి కామోసు అని ధుమధుమలాడుతూ బుచ్చమ్మ వాకిట్లోకి రావటము ఒక్క మాటే జరిగాయి. మళ్ళీ రెండో మాటు. ఇద్దరి కళ్ళు కలిశాయి. ఇక పిలవడం ఎందుకు? ఇద్దరూ ఇలాగే అనుకుంటూ ఒకరు ముందు ఒకరు వెనక లోపలికి వెళ్ళారు. కట్టుకున్నది పెద్దాపురం పట్టుచీర కావటం వల్ల కాళ్ళు మాత్రం కడుక్కువచ్చి జోగమ్మ భోజనం ప్రారంభించింది. అవసరం లేదు అనుకుంటూనే, మీ అమ్మ నాన్న కులాసాగా ఉన్నారా అని బుచ్చమ్మ అప్రయత్నంగా నోరు జారేసింది. అలా చూడకుండానే జోగమ్మ ఆ అంది. ఇక బుచ్చమ్మ వాక్ప్రవాహం ఆపుకోలేకపోయింది. మీ నాన్న దగ్గర గుమస్తా, ఆయన చెల్లెలు, ఆవిడ పేరేమిటి? పుల్లమ్మ. ఆవిడ ఆ చెంటలోనే ఉందా? అప్పుడే వెడుతుందనుకున్నారు. ఆవిడ రామేశ్వరం వెళ్ళి వచ్చిందా? జోగమ్మకి ఒళ్ళు మండిపోయింది. కానీ శాంతించి ఆ అంది. మహా మంచి మనిషి ఆవిడ. ఎప్పుడో ఓ మాట వెళ్ళి చూసి రావాలి. ఇలాగా భోజనం ఓ పట్టాన తెమలకుండా బుచ్చమ్మ అదని ఇదని ఆచంట గొడవలు అడుగుతూ ఉండుండి ఇక్కడి కబుర్లు చెబుతూ మధ్య ఇరుగు పొరుగు అనుకూల దంపతులకి పేర్లు పద్దులు పెడుతూ కొత్తిమీర కారంతోటి, మామిడి పిందల పచ్చడి బద్దలతోటి, వంకాయ పెరుగు పచ్చడితోటి, చివరికి మేగడ పెరుగుతోటి కాస్త కాస్త చొప్పున ఉప్పు పిండి తిని ఇల్లంతా సర్దించి తన పక్క మండువా వాకట్లో సవరించుకుని, అమ్మయ్య నడుం లాక్కుపోయింది రామయ్య తండ్రి అని పడుకుని ఒక్క మాటు అలాగా ఇలాగా దొర్లి జోగమ్మకి సెలవు ఇచ్చేటప్పటికీ 10:30 అయింది. తెల్లవారుజామున 3:30కే బుచ్చమ్మకి మెలకువ వచ్చింది. తర్వాత మరి నిద్ర రానూ లేదు. ఆమె అందుకోసం ప్రయత్నించను లేదు. పైగా ఏమిటో మించిపోతున్నట్టు మనసు అటమటించిపోయింది. ఒకటి రెండు మాటలు ఆమె దక్షిణపు గదిగుమ్మంలోకి వెళ్ళి తలుపు సందుకి సరిగా చెవి ఆనించి ఆలకించింది. కానీ దంపతుల్లో ఒకరు మేలుకొని ఉన్నట్టు తోచలేదు. తర్వాత అతి కష్టం మీద అరగంట ఊరుకుంది. మరో 5 నిమిషాలు కూడా పస్తాయించింది. తర్వాత ఇక ఆగలేకపోయింది. వెనకాల ఎవరో తరుముకు వస్తున్నట్టు తొందర పుట్టింది. సరిగా ఈ సమయంలో గడియారం 4 కొట్టింది. దాంతో ఆమె బాబోయ్ అంటూ ఉలిక్కిపడి లేచి కూర్చుంది. నరాలన్నీ ఒక్కమాట పొంగిపోయాయి. వెంటనే గుమ్మంలోకి ఒక్క గంతు వేసి దడదడమని గొళ్ళెం కదిపి తెల్లవారిపోవచ్చింది, లేచి చదువుకో తమ్ముడు అంటూ కేకవేసింది. జవాబు రాలేదు. అరనిమిషం ఊరుకుని మళ్ళీ పిలిచింది. లాభం లేకపోయింది. ఊరుగాలి కొట్టినట్టు తలుపు గుంజుగుంజి మళ్ళీ పిలిచింది. దాంతో జోగమ్మకి మాత్రం మెలకువ వచ్చింది. కానీ ఆమె పలకలేదు. అన్ని మాటలు పిలిచినా ఎవరు పలకకపోవటం బుచ్చమ్మకి తారకం అంటించింది. దాంతో ఒరి నీ నిద్ర ఒరేయ్ అంటూ ఆమె మళ్ళీ గొళ్ళెం కదిపి తలుపు గుంజి ఊరిమి పిలిచింది. అప్పుడు జోగమ్మ మొగుణ్ణి మెల్లిగా కదుపుతూ మీ అక్క పిలుస్తోంది అంది. కానీ ఊరుకుందు అని ముసముసలాడుతూ చలపతి గోడవైపుకి తిరిగి పడుకున్నాడు. స్పష్టంగా తెలవలేదు గాని బుచ్చమ్మ లోపల ఏవో మాటలు జరుగుతున్నట్టు మాత్రం గ్రహించి తమ్ముడు అబ్బాయి ఒరే బుల్లేడా అని రకరకాలు పిలిచి అప్పటికీ జవాబు రాకపోగా ఇలా ఉందా మీ పని అని కక్ష వహించి మొగుడికి పెళ్ళానికి ఒకటే నిద్ర, ఆడదానికి కూడా ముద్దు నిద్రే అయితే ఎలాగ దేవుడా వేగడం ఏడిసినట్టే ఉంది సడసం, సిగ్గు బిడియము లేకపోతే సరి, మొండివాడు ముక్కుకొస్తే నెత్తురు తాగాడట, అలా ఉందిది, ఇలా అయితే బాగుపడ్డామే, మంచి సంప్రదాయమే దాపరించింది చివరికి, పోనీ నీకైనా మెళకు రాలేదుటే మా తల్లి అని సాగ తీసుకుంటూ మళ్ళీ తలుపు గుంజి గుంజి విడిచిపెట్టింది. దాంతో ఇక పడలేక లేచి వచ్చి జోగమ్మ తలుపు తీసింది. వెంటనే బుచ్చమ్మ మంచం దగ్గరికి ఒక్క దూకు దూకింది. అందుకు సిగ్గుపడిపోయి జోగమ్మ యువతలికి రాగా బుచ్చమ్మ మరీ సంతోషించి ఏదో చదువుకుంటూ ఉన్నట్టు నటించకపోతే నీ పెళ్ళం లోకువు చేసేస్తుందిరా అంటూ చెవిలో ఊది చెయ్యి పట్టుకుని చలపతిని యువతలికి నడిపించుకు వచ్చింది. ఇదంతా చూసేటప్పటికీ జోగమ్మకి అరికాలి మంట నెత్తికి వచ్చింది. కానీ సాహసించలేకపోయింది. వెంటనే లోపలికి వెళ్ళి తలుపు గడి వేసేసి పోయి 2 చేతులతోటి మొహం మూసుకుని ఉసూరుం అంటూ బోర్లా పడుకుంది. దీపం పెద్దది చేయవే అంటూ స్తంభం దగ్గర చతికిలపడ్డాడు చలపతి. కానీ ఏమి పుస్తకం చదవడమో అతనికి తోచలేదు. అసలు అతని దగ్గర పుస్తకాలే ఏమీ లేవు. సంవత్సరం కిందట జోగమ్మ రజస్వల అయిందన్న శుభలేఖ రాగా బుచ్చమ్మ ప్రోత్సాహం వల్ల చదువు మానేశాడు అతను. అప్పటి పుస్తకాలైనా ఏమైపోయాయో అతనెరగడు. జగ్గయ్య దగ్గర పంచాంగం తప్ప మరేమీ లేదు. పోనీ అంటే చలపతికది నడవదు. బుచ్చమ్మ తమ్ముడి స్థితి అంతా గ్రహించింది. బాధ్యత అంతా తన మీద ఉండడం కూడా ఆమె గమనించింది. ఏ నమ్మకమైనా ఏ చమకమైనా చివరికి పుణ్యాహవచనమో విఘ్నేశ్వర పూజ అయినా వచ్చి ఉంటే ఆమె అవే ఏకరో పెట్టుకోమనడానికి వీలుండును. కానీ అతనికి సంధ్యావందనమైనా రాదు. వెంటనే ఆమె లేచి వెళ్ళి వంటింట్లో మిరపకాయల బుట్ట మీద మూతగా ఉన్న లంకాయాగం తీసుకువచ్చి అతని చేతిలో ఉంచింది. దీపం కూడా ఎగసన తోసింది. చలపతి మాట్లాడకుండా పుచ్చుకుని విప్పాడు. తానెప్పుడు లెమ్మంటే అప్పుడు మారు చెప్పకుండా లేవడము, ఏ పుస్తకం చేతిలో పెడితే ఛ ఇదా అనకుండా అదే పుచ్చుకోవడము చూసి బుచ్చమ్మ మురిసిపోయింది. కానీ చూసి చూసి చలపతి శ్రీరామ రఘుపతి సీత పిలిపించుకుని కోరి వేదము చదవగా అని లక్షణంగా పాట మొదలుపెట్టాడు. దాంతో ఆమె గతుక్కుమనిపోయింది. కొయ్య కూడా అయిపోయింది. కానీ ఒక్క క్షణంలో ఎగిరి లేచి కూచుని ఒక్క అంగలో చలపతి దగ్గరికి వెళ్ళి మూతి బిడాయించుకుని తీవ్రంగా చూస్తూ ముందు పుస్తకం ఊళ్ళాక్కుంది. తర్వాత కిందకి వాలువున్న చలపతి తలపైకెత్తి చెవిపైకి వచ్చేటట్టు 2 చేతులతోటి పట్టుకుని పక్కకి వంచి ఆ చెవిలో నోరు పెట్టి పైకి చదువుతావట్రా, నీ తెలివి తెల్లారిపోను, నీ పెళ్ళం వింటే నవ్వదుట్రా, ఇవాళ్ళకి లోపలే చదువుకో, తెల్లవారేటప్పటికీ నాన్నని బజారుకు పంపి బాలరామాయణమైన పెద్దచ్చు అమరమైనా తెప్పించి ఇస్తాను, రేపటి నుంచి గట్టిగా చదువుదు గాని అని బుద్ధి చెప్పి మళ్ళీ పుస్తకం చేతిలో పెట్టి చక్కా వచ్చి పడుకుంది. చలపతి బతికాం అనుకున్నాడు. నిద్ర చెడగొట్టి లేచి కూర్చోబెట్టినందుకు అతనికి కొంచెం కోపంగానే ఉండింది. కానీ ఈ మాట చెవిని పడేటప్పటికీ అది సంతోషంగా మారిపోయింది. బుచ్చమ్మ రోజు పాడుకుంటూ ఉండగా వింటున్నాడు కనుక నలిగి ఉండి ఆ చరణం చరచరా చదవగలిగాడు. కానీ కూడబలుక్కోకుండా ఒక్క అక్షరమూ అతనికి నడవదు. అబ్బాయి చేత బిఏ పరీక్ష ఇప్పించి మేజిస్ట్రేట్ పని చేయించాలని ఉబలాటపడి మేనత్త ఇంగ్లీషు చదువులో ప్రవేశపెట్టించగా ఫస్ట్ వారంలోనే దండయాత్రలు ప్రారంభించి 7 ఏళ్లకి అంటే తన 19వ ఏట 3rd ఫారం చదువుతూ పాఠశాల విడిచిపెట్టేశాడతను. అందుచేత అతనికి ఇంగ్లీషు అంటలేదు, పాఠశాలకే బలాదూరు కనుక తెలుగు గుంట పువ్వులు పూసేసింది. ఆ పైని ఆ లంకాయాగం అయితే చమురు నిండా ఉండడం వల్ల దీపం బంతి పువ్వులాగా వెలిగిపోతూనూ ఉంది. పుస్తకంలో మొదటి నుంచి చివరికి, చివరి నుంచి మొదటికి కాగితాలు గిర్రున తిరిగిపోతూనూ ఉన్నాయి. తమ్ముడు నా మాట తీసేయడు అని బుచ్చమ్మ గర్వపడుతూనూ ఉంది. ఇదేమిటో బోధపడక గదిలో జోగమ్మ ఆటమటించిపోతూనూ ఉంది. కానీ ఇలాంటి సమయంలో ఎలా వచ్చిందో ఎవరికీ తెలవకుండా వచ్చి గాఢ నిద్ర అందర్నీ అలుముకుంది. భళ్ళున తెల్లవారాక అప్పలమ్మ వచ్చి బుచ్చమ్మగారు బుచ్చమ్మగారు అంటూ 10 మాటలు తలుపు గుంజీదాకా ఎవరికీ మెలకువ రాలేదు. అప్పుడైనా ఆ మెలకువ అందరికంటే ముందు జగ్గయ్యకి వచ్చింది. కళ్ళు నులుముకుంటూ లేచి చూసేటప్పటికీ అతనికి వెలవెలపోతూ ఉన్న దీపం దగ్గర కొట్టేసిన పాములాగా పడి ఉండిన చలపతి కనిపించాడు. ఏమిటిది అని అతను తుళ్ళిపడ్డాడు. జోగమ్మకి నడవలో పడుకోవలసి వచ్చిందేమో అని అలా చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. బుచ్చమ్మ తన మంచం మీదే పడుకుని ఉంది. కారణం తోచక కంగారు పట్టుకుంది. దాంతో అతను వస్తున్నానే వినపడిందే అని అప్పలమ్మకి ఝోంకారంగా చెబుతూ లేచి దగ్గరికి వెళ్ళి చలపతిని తట్టిలేపి ఇక్కడ పడుకున్నావేనాయనా అంటూ ప్రేమతో అడిగాడు. చలపతి ఉలిక్కిపడి చూశాడు. కళ్ళు జ్యోతుల్లాగున్నాయి. బట్ట సర్దుకుంటూ పలవరింతలాగా ఏదో గొణుక్కున్నాడు. ఎవరో లాగేస్తున్నట్టు కనురెప్పలు బరువుగా మూతలు పడిపోయాయి. జగ్గయ్య ఇక్కడ పడుకున్నావే అబ్బాయి అంటూ మళ్ళీ తట్టిలేపాడు. దీంతో బాగా మెలకువచ్చి చలపతి లేచి కూర్చున్నాడు. కానీ మళ్ళీ ఒక్క జోగు జోగి చదువుకోమంటూ 4 గంటలకే లేపి కూర్చోపెట్టింది అక్కయ్య అని చెబుతూ ఉబ్బెత్తుగా లేచి తూల్తూ తూల్తూ దొడ్లోకి చక్కా పోయాడు. చదువా అంటూ కళ్ళు చికిలించుకుంటూ పుస్తకం తీశాడు జగ్గయ్య. లంకాయాగం అని అక్షరాలు కనపడ్డాయి. ఇదేమిటి అనుకుంటూ ఉండగా అప్పలమ్మ తలుపు మళ్ళీ గుంజింది. ఇటు లంకాయాగం అటు లంకిణిలాగా అప్పలమ్మ. వీటికి సాయం ఎప్పుడూ లేంది తెల్లవారుజామున చదువు. జగ్గయ్య అగ్గైపోయాడు. అతను ముందు పళ్ళు కొరుక్కుంటూ బుచ్చమ్మ కేసి చూసి తుక్కు తుక్కైపోయేటట్టు పుస్తకం లాంతర్ల గూట్లోకి విసిరేశాడు. తర్వాత వత్తి కిందకి జారిపోయేటట్టు లాంతర్ మర ఒక్క తిప్పు తిప్పేశాడు. ఈ సమయంలో అప్పలమ్మ మళ్ళీ తలుపు బద్దలు కొట్టింది. వెంటనే జగ్గయ్య తారాజువ్వలాగా ఒక్క ఎగురెగిరి ధుమధుమలాడుతూ ఒక్క అంగలో వెళ్ళి భడీమని తలుపు తీసి వస్తున్నానే అంటూ ఉంటే ఒకటే గోల. ఒక్క క్షణం నించోలేవు, అసలు ఇంత పొద్దెక్కిదాకా ఏం చేస్తున్నావు అంటూ ఆ కోపం అంతా అప్పలమ్మ మీద వెళ్ళగక్కేసి గాది సావిట్లోకి వెళ్ళిపోయాడు. ఈ రభసకి తుళ్ళిపడి వాకిట్లో బుచ్చమ్మ, గదిలో జోగమ్మ ఒక్క మాటే మేలుకున్నారు. అయితే తండ్రి రుసరుసలు, అప్పలమ్మ గొణుగుడు చూసి ఇదంతా తలుపు తీయడం దగ్గరే వచ్చిందనుకుంది బుచ్చమ్మ. దానిమీద నేనొక్క క్షణం ఎక్కడికైనా వెడితే, ఒక్క క్షణం నిద్రపోతే, ఒక్క క్షణం బద్దకిస్తే ఈ కొంప కొల్లేరైపోతుంది. నేనేం కావాలని ఏడ్చానా ఏమిటి పెత్తనం? దాసీదాన్నంతగా తిట్టడం ఎందుకు, నన్నే లేపితే ఏ అంటూ లేచి కూర్చుందామే. ఆ లేవటంలోనైనా జోగమ్మ యువతలకి వచ్చిందా లేదా అని గదికేసి ఓరకంట చూస్తూనే లేచింది. తర్వాత ఇద్దరూ ముఖాలు కడుక్కునేటప్పటికీ 2 బారాల పొద్దెక్కింది. అందుకు ఏదో మునిగిపోయినట్టు రుసరుసలాడుతూ బుచ్చమ్మ తెలివి తెల్లవారినట్టే ఉంది, ఇంత పొద్దెక్కిదాకా పడుకుంటే పనులెలా తెములుతాయి అని సాగతీసుకుని వంటిల్లో అలుకు అని మరదలకి పురమాయించి వీధి గుమ్మంలోకి వెళ్ళింది. అప్పటికప్పుడే పక్క ఇంటి సోదెమ్మ గుమ్మంలో నుంచిని కొత్తిమీరి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇలాంటివి పుచ్చుకుంటోంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. వెంటనే, "ఒసేవ్, రాత్రి మా మరదలు వచ్చింది సుమా" అంటూ బుచ్చమ్మ ఆ గుమ్మంలోకి వెళ్ళింది. "నేను అలాగే అనుకున్నానే. అయితే వదిన, సుఖంగా నిద్రపోకుండా 4 గంటలకే లేపావెందుకే పాపం చలపతి బావని" అంటూ ఆ సోదెమ్మ అరుగు మీద చతికిలబడింది. ఇద్దరూ కబుర్లు విడేశారు. ఇదిగో వచ్చా అని ఇంట్లో వాళ్ళకి బదులు చెబుతూనే సోదెమ్మ, "వెళ్ళాలి, బోలెడు పనుంది" అని తొందరపడుతూనే బుచ్చమ్మ ఇసుక పాతట్లో పడిపోయారు. కూరల మనిషి పచ్చిమిరపకాయలు ఇవ్వకుండా వెళ్ళిపోవటం ఇద్దరూ గమనించలేదు. చివరికి ఇదిగో అదిగో అంటూ అరగంట అయితే గాని ఆ ఇద్దరూ అక్కడి నుంచి కదలలేదు. ఆ కదిలాక అయినా, "అయ్యో నీ తెలివి తెల్లవారిపోను, చెప్పావు కాదేమిటే" అని సోదెమ్మ, "ఓసిని మొహం ఈడ్చా, నేను మాత్రం చూశానా ఏమిటే" అంటూ బుచ్చమ్మ సాగదీసుకుంటూ ఈ ఇంటికి బయలుదేరారు. అప్పటికప్పుడే జోగమ్మ ఆడపడుచు చెప్పిన పని పూర్తి చేసేసి ఆ సందట్లో చేతికి అడ్డు వచ్చిన 1-2 చిన్న పనులు కూడా కానిచ్చేసి పుట్టింటి నుంచి తెచ్చుకున్న సామాను సర్దుకుంటోంది. గుమ్మంలో అడుగు పెట్టేటప్పటికీ వాళ్ళకిద్దరికీ బల్ల మీద మొదట హార్మోనియం కనబడింది. దాని తర్వాత బొట్టు పెట్టి పాందాను, వెండి చెంబు, అత్తరదాను వరసగా ఉన్నాయి. బుచ్చమ్మ మూతి బిడాయించుకుంది. కానీ సోదెమ్మ మాత్రం అలా కాక ప్రీతితో జోగమ్మ దగ్గరికి వెళ్ళి, "మంచము అవి ఎప్పుడు పెడతారమ్మా మీ వాళ్ళు" అని లాలనగా అడిగింది. "సెలవు పుట్టక మా నాన్నగారు కూడా రాలేకపోయారు. ఈ నెల ఆఖరికి సెలవు వస్తుంది. అప్పుడు మా అమ్మ కూడా వస్తుంది. పందిరి మంచము, బట్టల బీరువా, కుర్చీలు, మార్బుల్ బల్ల, నిలువుటద్దము, ఇత్తడి సామాను ఇలాంటివన్నీ అప్పుడు కొంటారు" అని జోగమ్మ దానికి ముద్దుగా బదులు చెప్పింది. సోదెమ్మ చాలా సంతోషించింది. "బాగుందమ్మా, మీ వాళ్ళకి అందచందాలన్నీ బాగా తెలుసు. మనుగుడుపులకి వచ్చినప్పుడు చూశాను కాదు, నీకు అచ్చట్లు ముచ్చట్లు బాగానే తీరుతాయి" అంటూ ఆమె ఎంతో మెచ్చుకుంది. కానీ బుచ్చమ్మకిది కొట్టినంత పని అయింది. ఆమె మొహం ఇట్టే మాడిపోయింది. వెంటనే ముసముసలాడుతూ, "బోగందాన్ని పంపినట్టు ముందు ఆర్మణి ఇచ్చి పంపారు కదా" అంటూ యువతలకి చక్కా వచ్చింది. "చూసారా" అన్నట్టు సోదమ్మ కేసు చూస్తూ జోగమ్మ చిన్నబుచ్చుకుంది. నాలుగు కరుచుకుంటూ యువతలకి వచ్చి, "అదేమిటే అలా అన్నావు" అంటూ బుగ్గలు నొక్కుకుంది సోదెమ్మ. తర్వాత బుచ్చమ్మ, సోదెమ్మ గోదావరికి వెళ్ళిపోయారు. అప్పుడే కాఫీ హోటల్ నుంచి వస్తూ హార్మోనియం చూసేటప్పటికీ కోనిరాగం ఉబకగా, "ఇది తెచ్చావు, భలే దానివి" అని మురిసిపోతూ చలపతి గదిలో అడుగుపెట్టాడు. అప్పటికి జోగమ్మ జంతికల బరిని పైకి తీస్తోంది. "ఇలా కూర్చోండి, ఒక జంతిక పుచ్చుకుంటారా" అంటూ ఆమె బల్ల ఖాళీ చేసింది. "ఇప్పుడే ఇడ్లీ సాంబారు, కాఫీ పుచ్చుకు వచ్చాను" అని నసుగుతూనే అతని చెయ్యి చాపి తర్వాతే కూర్చున్నాడు. ఆమె ఒక జంతిక అతని చేతిలో ఉంచి ఒకటి తన చేతిలో ఉంచుకుంది. వెంటనే అతను పెళపెళలు కరకరలు ప్రారంభం చేశాడు. ఒక చిన్న ముక్క విరిచి నోట ఉంచుకుని పెదవులు కదపకుండా నాజూకుగా నములుతూ, "నాకు కాఫీ తెచ్చిపెడతారా" అంటూ అతన్ని అడిగింది. "మా అక్కని రానియి" అన్నాడు అతను. "ఆవిడెందుకు మరి? డబ్బులో మీరెలా పుచ్చుకు వచ్చారు?" "ఎప్పుడూ లేదు గాని ఇవాళ తనకి తానే ఇచ్చి వెళ్ళమంది మా అక్క." "మీకు మీ అక్క ఇవ్వడం ఏమి? నాకేమిటి, మా నాన్నకేమిటి, మా అక్కే ఇస్తుంది. ఇనపెట్టి తాళాలు మా అక్క దగ్గరే ఉంటాయి." ఆమెకు అనుబొమ్మలు ముడిపడ్డాయి. "పోనీ నేను ఇస్తాను, తెచ్చిపెట్టండి తే" ఇలా అంటూ అతను చెయ్యి చాపాడు. ఆమె పెట్టెకేసి 2 అడుగులు వేసింది. కానీ అంతలో మెరుపులాగా ఒక సందేహం తోచి గభీమని వెనక్కి వచ్చి, "ఈ సంగతి రహస్యంగా ఉంచుతారా" అంది. "ఏ రహస్యం ఎందుకు? నేను కాఫీ పుచ్చుకున్నట్టు అందరికీ ఎందుకు తెలవాలి? మా అక్క అడిగితే ఎలా అడుగుతుంది? నువ్వు పుచ్చుకోవడం చూస్తే. నేనెవరూ చూసేలాగా పుచ్చుకోను. మీరు కూడా ఒకళ్ళు చూసేలాగా తేకూడదు. తర్వాత తెలిస్తే నాతో ఎందుకు చెప్పావు కాదని మా అక్క గదుముతుంది బాబు" అదిరిపడింది జోగమ్మ. ఒక్క క్షణం నివ్వెరపోయింది. "అయితే మీరు తేనే వద్దు, ఇలా అడిగానని మాత్రం చెప్పకండే. చెబితే ఏమీ అనదులే." "అనడం దాకా ఎందుకు? మీరు చెప్పనే వద్దు, తెలిసిందా? దీనికి జవాబు చెప్పక నీకు ముఖారి రాగం వచ్చునా" అని అడుగుతూ అతను హార్మోనియం దగ్గరికి వెళ్ళాడు. "వచ్చును" అంటూ అతను వెనకాలే వచ్చి, "చెప్పకండే" అంటూ అతని భుజాల మీద చేతులు వేసి అతన్నే అడిగింది. చల్ మోహనరంగా పాడగలవా? అది నాకు రాదు. కాఫీ సంగతి మీ అక్కతో చెప్పకుండా ఉంటారు కదూ అని ఆమె అతని గడ్డం పట్టుకుంది. పోనీ సిరిసిరిమువ్వ పాడగలవా? అదేమిటండి అలాంటివి అడుగుతారు, మీరు నేర్చుకున్నారా ఏమిటవి? ఇలా అడుగుతూ ఒక్క అడుగు వెనక్కి వేసిందామె. ఓ దంచేసి పాడతాను నేను. మీ అక్క నేర్పిందా? బండలపల స్వామి నేర్పాడు నాకు. అలాంటి టుమ్రీలు చాలా వచ్చు నాకు. అప్పనా తన మన ఓరోరి బండోడా ₹10 డబ్బులకి నేను పాడతాను, నువ్వు వాయించు. చాలా చురుగ్గా చూసిందామె. అలాంటివి నాకు రావు, నేను వాయించలేను అని చాలా కరుగ్గా కూడా చెప్పింది. కానీ అతనికి అదేమీ అర్థం కాలేదు. మరేం వచ్చును అని మామూలు ధోరణిలోనే అడిగాడు. రామనీ సమానము, రామభక్తి, మనసు కరగదేమి, ఎంత వేడుకొందును, సంగీత శాస్త్రజ్ఞానము. ఓస్ ముసలమ్మ పాటలా? అవెవరికి కావాలి ఇప్పుడు? అతనికి చాలా చిరాకు వచ్చింది. వెధవ పల్లెటూళ్ళల్లో ఉన్నవాళ్ల బతికింతే అనుకున్నాడు గిరికీలు కొడుతూ. అతని మనసులో ఎందరో ఫిలిం తారలు మెరిసిపోయారు. వాళ్లలాగా పాడగలిగితేనా అని ఊరిపోయాడు. అలాగ కానందుకు ఉస్సూరు మనిపోయాడు. అయినా పాట మీద సరదా పోక చివరికి మా అక్క రాకుండా ఒక మట్టు పాడే త్వరగా అంటూ చెయ్యి పట్టుకుని ఆమెను హార్మోనియం కేసి లాగాడు. జోగమ్మ మనసు బేజారైపోయింది. చలపతి స్థితి అంతా ఆమెకి తెలిసిపోయింది. ఆడపడుచు దౌర్జన్యానికి సాయం ఈ ఉధృతం కూడా చూసేటప్పటికీ ఆమె తల తిరిగి బల్ల మీద కూలపడగా అదేమిటో గ్రహించుకోలేక చలపతి మరి కానీ త్వరగా, మా అక్క వచ్చే వేళ అయిపోతోంది, లేమరి అంటూ ఆమెను లేవదీశాడు. దీంతో పుండు మీద కారం చల్లినట్టు కాగా, మీ అక్క వస్తేనే అని అడుగుతూనే ఆమె అతని బలవంతం వల్ల హార్మోనియం దగ్గరికి వచ్చింది. తిడుతుంది అంటూ అతను ఆమె చేతిని హార్మోనియం మీదకి లాగాడు. ఎవరిని? ఇలా అడుగుతూ ఆమె చెయ్యి విడిపించుకుంది. నిన్ను నన్ను కూడాను. మీరింకా ఆవిడ చేత తిట్లు తింటున్నారా? లేకపోతే చంపెయ్యదు, మెరుపు కొట్టినట్టయ్యి అంటే అని అడిగిందామె. అన్నం పెట్టదు, గుమ్మంలోకి రానివ్వదు. ఆమెకి మీది ప్రాణాలు మీదికే ఎగిరిపోయాయి. ఆమెకి బుచ్చమ్మ ఎంత గడ్డు మనిషో తెలుసు, కానీ చలపతి ఇంత మడ్డు మనిషి అని మాత్రం ఎరగదు. చలపతి ద్వారా కొన్నాళ్లకైనా బుచ్చమ్మని లొంగతీయవచ్చును అనుకుంటూ వచ్చిందామె. కానీ ఎలాంటి సన్నివేశము? కానీ ఈ స్థితిలో తెల్లబోతే ఎలాగా? తాను వేసుకువచ్చిన ఎత్తు ఏమవుతుందో కొంతవరకైనా చూడొద్దా? ఇలా అనుకుని ఆమె కన్నీరు రెప్పల్లోనే అప్పళించుకుంది. ధైర్యం చిక్కబట్టుకుని ఏదో అనబోయింది. కానీ అతను పడనివ్వలేదు. త్వరగా త్వరగా అని మళ్ళీ తరిమాడు. విధి లేక మాట రాక ఆమె హార్మోనియం మాత్రం వాయించసాగింది. తొలినే చేసిన పూజా ఫలములు అని ఎత్తుకుంది. అయితే అతనికి అది నచ్చలేదు. అతని గానాభిలాష మితిమీరిపోయింది. టుమ్రీలతో గాని తన తలదిమ్ము పోదనుకున్నాడు. వెంటనే ఆమె చేతులు తీసిపారేసి ఆ పెట్టి తన వైపుకి తిప్పుకున్నాడు. పెట్టి స్వాధీనం అయింది. కానీ మెట్లు ఆ ఉత్సాహంలో బుచ్చమ్మ వచ్చేస్తుందేమో అన్న ఆ కంగారులో అతనికి సంగతి తోచలేదు. మొదట ఎడమ చేతి శక్తి అంతా వినియోగించి అతను గాలి పోశాడు. ఇంకా పోస్తూనూ ఉన్నాడు. తర్వాత తనకి వచ్చిన టుమ్రీలన్నీ ఏకబిగిని వాయించేయాలని ఏకకాలంలో 4 మెట్లు నొక్కాడు. ఒక్క టుమ్రీ కూడా మోగలేదు. కానీ ఏకటాకీని 4 ఊరకుక్కలు మాత్రం మొరిగాయి. ఛీ అనిపించింది. దీనికి సాయం బుచ్చమ్మ వచ్చిన సవడి అయింది. వెంటనే ఎలా ఉన్న హార్మోనియం అలా వదిలేసి మండువా వాకిట్లోకి ఒక్క దూకు దూకేశాడు. జోగమ్మ అందుకే తెల్లబోతూ ఉండగా బిందె భుజం మీద ఉంచుకునే ఎదురుగా నించుని బిందె బరువుకి కోపవేగానికి ఊగిసలాడిపోతూ, మా పరువు తక్కనివ్వవు, నేను బతికి ఉన్నంతకాలమైనా ఆర్మణి కట్టిపెట్టు, తర్వాత నువ్వెలాగా భూమి మీద మన్నవులే అంటూ గింజుకుని బిందెలో నీళ్లన్నీ తొణికి వాకిట్లో పడిపోయేలాగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వంటింటోకి ఎగిరిపోయింది బుచ్చమ్మ. ఇంకా ఉంది.